शुभोदय शुभमस्तु कार्यक्रम में ई वारं ग्रहफलं अने अंशानिकि स्वागत मुंदुगा ईनाटि पंचांग विवरालु षष्ठी श्री चांद्रमान प्लवनाम संवत्सरं उत्तरायणं ग्रीष्म ऋतुवु ज्येष्ठ मासं शुक्लपक्षं तिथि तदीय तदीय तिथि की जयतिथि अन्न पेरु उंदि तदीय तिथि की पार्वतीदेवी आधिपत्यं कलिगि उंटुंदि तदीय तिथि उन्न रोजुन सुवासिनी स्त्री की రెండు పళ్ళు తమలపాకులు వక్కలు ఇలా పండు తాంబూలం అందిస్తే విశేషమైన పుణ్యబలాన్ని మనం పెంపొందింప చేసుకోవచ్చు. వారం ఆదివారం. ఆదివారానికి అధిపతి సూర్యుడు. ఈ రోజున విశేషంగా ఆదిత్య హృదయం పారాయణ చేసిన లేక వేదంలో అరుణం అనే ఒక మంత్ర భాగం విశేషంగా ఉంటుంది. కృష్ణ యజుర్వేదం యజురారణ్యకంలోని మొదటి పన్నమునకే ఇలా అరుణము అని పేరు. కాలస్వరూపము కాల నిర్ణయం కాల రూపురేఖలంతా కూడా అరుణం అనే ఈ మంత్రభాగంలో వర్ణింపబడి ఉన్నాయి. కనుక ఆదివారం నాడు అరుణం విన్న స్వాధ్యాయ యజ్ఞం చేసిన ఆధ్యాత్మ గ్రంథాలను అందరికీ పంచిపెట్టిన పుణ్యబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చును అని కూడా సంప్రదాయం చెబుతుంది. పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించినట్లుగా శ్రీమద్ రామాయణం వర్ణిస్తుంది. రామచంద్రమూర్తి సూర్య వంశ సంజాతుడు. ఇనుకల వంశ తిలకుడు రామచంద్రమూర్తి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారంతా కూడా మామిడి మొక్కలను పెంచి పోషిస్తే పుణ్యబలాన్ని పెంపొందింపజేసుకోగలిగిన వాళ్ళు అవుతారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అనారోగ్య సంబంధమైన చిక్కులు ఏవైనా ఏర్పడిన పక్షంలో బెల్లం అన్నమును సిద్ధం చేసి అందరికీ వితరణ చేసిన అవసరంలో ఉండే వారికి అందించినా కూడా తప్పక అనారోగ్య బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. పుణ్యబలాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. ఇక ఈనాటి శుభాశుభ సమయాలు. ముందుగా వర్జ్యం. శేషవర్జ్యం నిన్న రాత్రి ప్రారంభమైనది ఈరోజు ఉదయం 6:05 పూర్తయింది. అలాగే మళ్ళీ ఈరోజు రాత్రి సమయంలో వర్జ్యం ఉంటుంది. 1:34 ప్రారంభమై 3:15 పూర్తవుతుంది. దుర్ముహూర్తం. ఈనాటి దుర్ముహూర్తం సాయంత్రం 4:44 ప్రారంభమై 5:36 పూర్తవుతుంది. శుభ సమయం ఈరోజు సాయంత్రం 4:23 ప్రారంభమై 6:07 పూర్తవుతుంది. రాహుకాలం ఈరోజు సాయంత్రం 4:30 ప్రారంభమై 6:00 పూర్తవుతుంది. ఇక ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించిన గ్రహ ఫల బలాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచార గతులు ఎలా ఉండబోతున్నాయో పరిశీలన చేద్దాం. ఈ వారమంతా కూడా మిథున రాశిలో శుక్ర సంచారం ఉండగా వృషభ రాశిలో బుధ రవి రాహుగ్రహాల సంచారాలు కొనసాగిస్తూ ఉండగా వృశ్చిక రాశిలో కేతు సంచారం ఉంటుంది. అలాగే మకర కుంభ రాశులలో శని గురువుల సంచారాలు కొనసాగిస్తూ ఉండగా కర్కాటక రాశిలో కుజ సంచారం ఉండడం ఒక మార్పుగా మనం చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించిన గ్రహఫల బలాలలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉండబోతుంది. ముఖ్యంగా చతుర్థంలో సంచారం చేస్తున్న కుజగ్రహ కారణంగా ప్రయాణాలు కట్టిపెట్టడం మంచిది. ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఏకాదశిలో సంచారం చేస్తున్న కుజగ్రహ కారణంగా ఎంత ఆర్థిక లాభాలు విశేషంగా విధివిగా కనిపిస్తున్నప్పటికీ ద్వితీయంలో సంచారం చేస్తున్న రాహుగ్రహ కారణంగా ఎవరికో వాగ్దానం చేసి అనవసరంగా డబ్బులు ఇచ్చి చిక్కుల పాలు కావడం అనే అంశం కనిపిస్తుంది. కనుక మేషరాశి వారు అప్పులు ఇచ్చే విషయంలో తగిన జాగ్రత్తతో మెళుకువగా వ్యవహరించడం మంచిది. మేషరాశి వారు ఈ వారమంతా కూడా మంచి ఫలితాలు రాబట్టే నిమిత్తమై అన్న దానం చేయాలి. అర్థులకు ఆసుపత్రులలో ఉండేటటువంటి వారికి అవసరాలలో ఉండేటటువంటి వారికి అన్న సేవ చేసే నిమిత్తమే ఆర్థికంగా హార్దికంగా సహాయ ధన సహకారాలు చేస్తే మేషరాశి వారికి పుణ్యబలం పెరుగుతుంది. తప్పక లాభాలు ఆర్జించగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా బుధ రవి రాహుగ్రహాలు రాశిలోనే సంచారం చేస్తున్న కారణంగా కొంత మానసిక ఆందోళన పెరుగుతుంది. అలాగే సప్తమంలో సంచారం చేస్తున్న కేతుగ్రహ కారణంగా ఇంట్లో పరిస్థితులు అనుకూలించవు. కానీ ఈ రాశి వారికి ఉద్యోగంలో పనిచేసేటటువంటి వారికి అంటే ఉద్యోగస్తులకు అలాగే రాజకీయ
వైద్య విద్యా రంగాలలో ఉండేటటువంటి వారికి అనేక విధాలుగా సినిమా రంగంలో ఉండేటటువంటి వారికి కూడా దశమంలో ఉన్న గురువు నవమంలో ఉన్న శని గ్రహ కారణంగా ఆకస్మిక ధనప్రాప్తి నూతన పెట్టుబడులలో లాభాలు విరివిగా కనిపిస్తున్నాయి। ఈ రంగాలలో ఉండేటటువంటి వారు ఇటువంటి పుణ్యబలాన్ని పెంపొందింపు చేసుకునే రెట్టింపు చేసుకునే ప్రయత్నాలలో భాగంగా గోసేవ చేయడం లాభం ఇస్తుంది। గోవును పూజించడం గోవును అర్చించడం గో సంరక్షణకై ఆర్థిక పరమైనటువంటి సహాయాన్ని అందజేయడం లాంటివి చేపట్టడం ద్వారా వృషభ రాశి వారు తప్పక మంచి ఫలితాలను రాబట్టుకోవచ్చు। ఈ వారంలోని సోమవారం నాడు ఇలా గో సంబంధితమైన పరిహారాన్ని పాటిస్తే వృషభ రాశి వారు మరింత పుణ్యబలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు। మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా మిశ్రమంగా ఉండబోతుంది। ముఖ్యంగా అష్టమంలో సంచారం చేస్తున్న శని గ్రహ కారణంగా ఈ రాశి వారికి కొంత అనారోగ్యం పొడసూపే ప్రమాదం ఉంది। కనుక తగిన జాగ్రత్తలతో అత్యవసరం అనుకుంటేనే ఇంట్లోంచి బయటికి రావాలి తప్ప ఎక్కువ శాతం ఇంట్లోనే ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది। మిథున రాశి వారు పుణ్య బలాన్ని పెంపొందింప చేసుకునే నిమిత్తమై శివారాధన చేయాలి। ఈశ్వర ఆరాధన మిథున రాశి వారికి యోగదాయకం। అలాగే మిథున రాశి వారికి ద్వితీయంలో సంచారం చేస్తున్న కుజగ్రహ కారణంగా వచ్చేటటువంటి వాక్ దోషాన్ని నివారించే నిమిత్తమై ఈ రాశి వారు ఎంతగా వీలైతే అంతగా కందిపప్పును వితరణ చేయాలి। అవసరాలలో ఉండేటటువంటి వారికి నూనె బియ్యం ఉప్పు చింతపండు వీటితో కందిపప్పును కూడా జోడించి అపరాలను అందజేయడం ద్వారా పుణ్యబలాన్ని మిథున రాశి వారు పెంపొందింప చేసుకోవచ్చు। మిథున రాశి వారు ఈ పరిహారాన్ని ఈ వారంలో వచ్చే మంగళవారం కానీ శనివారం నాడు కానీ పాటిస్తే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు। కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా కాస్త వ్యతిరేకంగా ఉండబోతుంది। ఈ వ్యతిరేక పవనాల నుంచి రక్షించుకునే నిమిత్తమే కర్కాటక రాశి వారు ఈ వారమంతా కూడా గణపతిని సేవించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది। సప్తమంలో సంచారం చేస్తున్న శనిగ్రహ కారణంగా ఇంట్లో పరిస్థితులు అనుకూలించవు। అలాగే అష్టమంలో సంచారం చేస్తున్న గురుగ్రహ కారణంగా ఆకస్మిక ధన నష్టం కూడా ఒకటి కనిపించే ప్రమాదము ఉంది। అలాగే రాశిలోనే సంచారం చేస్తున్న కుజగ్రహ కారణంగా అకస్మాత్తుగా కోపం రావడం తమ మీద తమకు నియంత్రణ కోల్పోవడం లాంటివి కూడా వ్యతిరేకంగా కనిపిస్తున్న నేపథ్యంలో పుణ్య బలాన్ని పెంపొందింపు చేసుకునే విధంగా కర్కాటక రాశి వారు గణపతిని సేవించాలి। ఈ వారంలోని మంగళవారం నాడు ఉపవాసం ఉండడం రాహుకాల దీపాన్ని వెలిగించడం వారమంతా కూడా కందిపప్పును ఆహారంగా తీసుకోకపోవడం చప్పిడి పదార్థాలు స్వీకరించడం ఉప్పును దానంగా ఇవ్వడం అలాగే మొక్కల పాదుల మధ్యన ఉప్పును విరజిమ్మడం ద్వారా పుణ్యబలాన్ని కర్కాటక రాశి వారు పెంపొందింప చేసుకోవచ్చు। సింహరాశి వారికి ఈ వారమంతా కూడా అదృష్టంగా అద్భుతంగా యోగదాయకంగా ఉండబోతోంది। విశేషంగా ఈ రాశి వారికి సంబంధించి సప్తమంలో గురువు దృష్టి విశేషంగా ఉన్న కారణం చేత భార్యాభర్తల మధ్య అన్యోన్య సహాయ సహకార సంబంధాలు మెరుగవుతాయి। కుటుంబ బాంధవ్యాలు చక్కగా మారడంతో వాతావరణం అంతా సానుకూలంగా ఉంటుంది। వ్యాపార వృత్తి విద్యా రంగాలలో ఉండేటటువంటి వారు విశేషంగా రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు సినిమా రంగంలో ఉండేటటువంటి వారికి షష్టమంలో సంచారం చేస్తున్న శనిగ్రహ కారణంగా విరివిగా ఆకస్మిక ధనలాభాలు ఉండడంతో కొత్తగా పథకాలలో పెట్టుబడులు పెట్టడం సింహరాశిలో జన్మించిన ఈ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది అనే చెప్పుకోవాలి। ఈ లాభాలను బలోపేతం చేసుకునే నిమిత్తమై సింహరాశి వారు రామచంద్రమూర్తిని సేవించాలి। సంపూర్ణంగా రామదాసులుగా మారి రామ అనుగ్రహం కోరి శ్రీరామ జయ జయ రామ అనే రామజయ మంత్రాన్ని జపం చేస్తే ఈ రాశిలో జన్మించిన వారికి తప్పక దైవానుగ్రహం లభిస్తుంది। పట్టాభిషేక చిత్రపటాన్ని సింహరాశి వారు తమ తమ చరవాణులలో సంక్షిప్తంగా చిత్రంగా మలుచుకొని తదేకంగా చూస్తూ ఈ జపాన్ని చేస్తే కూడా మంచి ఫలితాన్నే రాబట్టుకోగలుగుతారు। కన్యారాశి వారికి ఈ వారమంతా కూడా మిశ్రమంగా ఉండబోతుంది। ముఖ్యంగా షష్టమంలో సంచారం చేస్తున్న గురుగ్రహ కారణంగా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వారాంతానికి కన్యారాశి వారు గణపతి అనుకూలతతో మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు। కన్యారాశి వారికి సంబంధించి నవమంలో సంచారం చేస్తున్న రాహుగ్రహ కారణంగా దూర ప్రయాణాలలో లాభాలు కలుగుతాయి। అలాగే
విదేశాలలో ఉన్న బంధువుల నుంచి బహుమతులు వచ్చే అవకాశాలు కూడా విరివిగా ఈ వారంలో కనిపిస్తున్నాయి. సంతోషం కలిగించే ఈ అంశాల నేపథ్యంలో కన్యా రాశి వారు పుణ్య బలాన్ని పెంపొందింపజేసుకునే నిమిత్తమే గణపతిని సేవించాలి. ఈ వారంలోని మంగళవారం నాడు ఉపవాస వ్రతాన్ని పాటిస్తే కన్యా రాశి వారికి మంచి ప్రయోజనం ఉంటుంది. విద్యార్థులకు బాలురకు క్రీడా పరికరాలు కొనుగోలు చేసి అందించడం, అలాగే వ్రాత పరికరాలు విద్యాభ్యసనం కోసం పరికరాలను కొనుగోలు చేసి అందివ్వడం, నోటు పుస్తకాలు ఇవ్వడం ద్వారా కూడా కన్యా రాశి వారు పుణ్యబలాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. తులారాశి. రాశ్యాధిపతి అయిన శుక్రగ్రహం రాశికి 9వ భావంలో సంచారం చేస్తున్నందువల్ల కలిగేటటువంటి శుభ ఫలితాలను తులారాశి వారికి అర్ధాష్టమ శని కారణంగా కొంత తగ్గుముఖం పట్టడంతో ఈ రాశి వారికి వారాంతానికి కొంత మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది. వారంలో మొదటగా కొంత ఆనందం ఉన్నప్పటికీ వారాంతానికి కలిగేటటువంటి ఈ చికాకు చిక్కులను తొలగించుకునే నిమిత్తమై తులారాశి వారు విశేషంగా లక్ష్మీనారాయణులను పూజించాలి, దంపతులను స్మరించుకోవాలి. తల్లిదండ్రులు, అన్న వదిన, అక్క బావ, పెదనాన్న పెద్దమ్మ, చిన్నాన్న చిన్నమ్మ, ఇలా తమకంటే వయసులో పెద్దవారైనటువంటి దంపతులను చూచి వారికి బహుమతులను అందించి వారిని నమస్కరించి వారి ఆశీర్వచనాలు పొందగలిగితే తప్పక తులారాశి వారికి వారాంతానికి కలిగేటటువంటి ఆందోళనలు తొలగిపోతాయి. విశేషంగా సినిమా రాజకీయ వర్గాలలో ఉండేటటువంటి వారు తమకంటే వయసులో పెద్దవారైనటువంటి దంపతులకు తప్పక బహుమతులను అందించే ప్రయత్నాలు చేయాలి. వృషిక రాశి వారికి ఈ వారం అంతా కూడా భూ సంబంధమైన లాభాలు విరివిగా కనిపిస్తున్నాయి. విశేషంగా ఈ రాశి వారికి తృతీయంలో సంచారం చేస్తున్న శనిగ్రహ కారణంగా భూ సంబంధమైన పెట్టుబడులు, సినిమా రంగాల వారికి సంబంధించి లాభాలు విశేషంగా కనిపిస్తున్నాయి. పెట్రోలు, అలాగే ఇనుము సంబంధమైన పరిశ్రమలు, ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రికల్స్ పరికరాలు, ఈ సంబంధమైనటువంటి పెట్టుబడులలో ఈ రంగాలలో పెట్టుబడులు పెడితే సినిమా లేక ఇతర వ్యాపార వర్గాల వారికి, విశేషంగా వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపార వర్గాల వారికి ఈ వర్గాలు, ప్రత్యేకంగా ఈ మార్గాలు విశేషమైన ఆదాయాన్ని అందిస్తాయి అని సూచించడం అవుతున్నది. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ వారం అంతా కూడా ఆర్థికంగా లాభదాయకంగా ఉండబోతుంది. కానీ ఈ రాశి వారికి చతుర్థంలో సంచారం చేస్తున్న గురువు కారణంగా తల్లి వైపు బంధువులు, అలాగే సమీపంగా సన్నిహితంగా ఉండేటటువంటి మిత్రులలోనే ఆదమరపుగా ఉన్న కారణం చేత కొంతమంది శత్రువులుగా మారే ప్రమాదము ఒకవైపు పొడసూపి ఉంది. ఇటువంటి ప్రమాదాలను తొలగించుకొని వారమంతా కూడా ఆనందంగా ఉండే నిమిత్తమే ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది దుర్గాదేవిని స్తోత్రం చేయడం. లలితా సహస్రనామావళిని వృశ్చిక రాశి వారు ఈ వారంలోని శుక్రవారం నాడు సమైక్యంగా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి పారాయణ చేస్తే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించినా, కుంకుమ ఆరాధన చేసినా, కుంకుమను సువాసన స్త్రీలకు బహుమానంగా అందించినా కూడా మంచి ఫలితాన్ని రాబట్టుకోగలుగుతారు. ధనురాశి వారికి ఈ వారం అంతా కూడా యోగదాయకంగా ఉండబోతోంది. ద్వితీయంలో సంచారం చేస్తున్న శనిగ్రహ కారకంగా కలిగేటటువంటి చిక్కులను గురుగ్రహం తొలగించబోతున్నాడు. అలాగే షష్టమంలో ఉన్న రాహుగ్రహ సంచార కారణం చేత ధనురాశి వారికి వారాంతానికి శత్రువులంతా కూడా తమలో ఉండే శత్రుత్వ గుణాలు తొలగించుకోవడంతో మిత్రులుగా మారతారు, మిత్రుల సంఖ్య పెరుగుతుంది. అందరూ కూడా ధనురాశి వారికి అనుకోకుండానే సహకరించడంతో ఈ వారమంతా కూడా ధనురాశి వారికి విజయవంతంగా గడుస్తుంది. విశేషంగా పెట్టుబడులలో ఆకస్మిక ధనలాభాలను ధనురాశిలో జన్మించిన వారు ఈ వారమంతా కూడా చవి చూస్తారు. కనుక షేర్లు, పెట్టుబడులు ఇలాంటి రంగాలలో పెట్టుబడులు పెట్టే పక్షంలో ధనురాశిలో జన్మించిన వారికి ఆర్థిక లాభాలు సూచించడం అవుతున్నది. ఈ పరిస్థితులను, లాభదాయకమైనటువంటి వాటిని రెట్టింపు చేసుకునే నిమిత్తమై ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది శివారాధన చేయడం. ఈశ్వరునికి ప్రీతికరంగా మామిడి పండ్ల రసంతో ఈశ్వరుడికి అభిషేకం ఏర్పాటు చేసినా, లేక మామిడి పండ్లను దానంగా ఇచ్చిన గురుగ్రహ అనుకూలతను సాధించుకోగలుగుతారు. గురుగ్రహానికి సంబంధించిన రుచి తీపి, గురుగ్రహానికి సంబంధించిన రంగు పసుపు రంగు.
పసుపు రంగు తీపి రుచి రెండు మిశ్రమంగా లభించేటటువంటి పండు మామిడి పండు కనుక ధనురాశి వారు విరివిగా ఈ వారమంతా కూడా మామిడి పండ్లను దానంగా ఇవ్వడం మంచిది కనీసంలో కనీసంగా ఈ వారంలో గురువారం నాడు ఈ పరిహారాన్ని పాటిస్తేనైనా తప్పక విజయాన్ని సాధించగలుగుతారు మకర రాశి అధిపతిన శనిగ్రహం రాశిలోనే సంచారం చేస్తున్న కారణంగా మకర రాశి వారికి పట్టిన ప్రతి పట్టు ప్రతి పని కూడా విజయవంతంగా మారుతుంది చేపట్టిన ప్రతి పని చేసే ప్రతి సంకల్పంలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు అలాగే ద్వితీయంలో సంచారం చేస్తున్న గురుగ్రహ కారణంగా బంధువులు మిత్రులు సన్నిహితులు అందరూ కూడా సహాయ సహకారాలను అందిస్తారు ప్రత్యేకంగా ఈ రాశి వారికి విశేషంగా సంచారం చేసేటటువంటి రాహువు శుక్రుడు కుజుడు ఈ గ్రహాల ద్వారా కూడా సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి అయితే సప్తమంలో సంచారం చేస్తున్న కుజగ్రహ కారకంగా కొంత ఇంట్లోని వారు వ్యతిరేకతను చూపించే ప్రమాదము ఉంది ఇంట్లోని వారి అనుకూలత పొందే నిమిత్తమై అలాగే విజయాన్ని పొందే నిమిత్తమై మకర రాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించడం ఈ వారంలోని శనివారం నాడు గోధుమ పిండితో చేసిన పదార్థాలను శునకమలకు ఆహారంగా అందించడం ద్వారా లేదా గోధుమలను ఆవుకు ఆహారంగా పెట్టడం ద్వారా లేదా గోధుమలను భూమిలో విరజిమ్మి మొలకలు ఎత్తేటట్లుగా ఏర్పాటు చేయడం ద్వారా కూడా మకర రాశి వారు మంచి ఫలితాలను రాబట్టుకోవచ్చు కుంభరాశి వారికి ఈ వారమంతా కూడా యోగదాయకంగా ఉండబోతుంది రాశ్యాధిపతి అయినటువంటి శనిగ్రహం ద్వాదశ భావంలో సంచారం చేస్తున్న కారణంగా ఆకస్మిక ధనప్రాప్తి లభించినప్పటికీ రాశిలోనే సంచారం చేస్తున్న గురుగ్రహ కారణంగా మానసిక అసౌకర్యం అస్వస్థత స్థిరచిత్తం లేకపోవడం మనోదౌర్బల్యం అనేది కొంత ఇబ్బంది పెట్టడం లాంటివి కూడా కుంభరాశి వారికి సూచించేటటువంటి మిశ్రమ ఫలితాలుగా మనం చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి మేలు కలిగించే విధంగా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది దత్తాత్రేయుడిని స్మరించుకోవడం కుంభరాశి వారు విశేషంగా ఈ వారం దత్తాత్రేయ స్మరణ చేస్తే మంచి ఫలితాలు రాబట్టుకోగలుగుతారు ఆకుకూరలను విరివిగా అందరికీ దానమివ్వడం ఆకుకూరలు బియ్యము వీటితో తయారు చేసిన కిచిటీ వంటి పదార్థాలను సిద్ధం చేసి అవసరంలో ఉండేటటువంటి వారికి అందజేయడం లేదా శనికి సంబంధించినటువంటి వాటిలో విశేషమైనటువంటి నలుపు రంగులో ఉండేటటువంటి పళ్ళు అల్లో నేరేడు పళ్ళు అలాగే ఖర్జూరాలు ఔషధాలు మందులు ఇలాంటి వాటిని అవసరాలలో ఉండేటటువంటి వారికి అందజేయడం ద్వారా కూడా కుంభరాశి వారు పుణ్యబలాన్ని పెంపొందింప చేసుకోవచ్చు మీనరాశి వారికి ఈ వారమంతా యోగదాయకంగా ఉండబోతోంది రాశ్యాధిపతి ద్వాదశంలో ఉన్నందువల్ల కలిగేటటువంటి కీడు నష్టాన్ని ఏకాదశంలో సంచారం చేస్తున్న శనిగ్రహం సమతౌల్యపరచడంతో ఈ రాశి వారికి వారమంతా కూడా అనుకూలంగానే ఉంటుంది భూ సంబంధమైన వ్యవహారాలలో మీనరాశి వారు విశేషమైన ప్రయోజనాలను సాధించుకోగలుగుతారు అయితే సంతానం మీనరాశిలో జన్మించిన వారి పిల్లలు ఈ రాశి వారికి కొంత చికాకు తలనొప్పులు ఈ వారమంతా కూడా తెచ్చి పెడతారు గనక చిన్నపిల్లలు లేక సంతానం వారితో మాట్లాడే సందర్భాలలో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సినిమా రాజకీయ వర్గాల వారు విశేషంగా వైద్యపరమైన రంగాలలో ఉండేటటువంటి వారు నూతన వస్త్రాలు కొనుగోలు చేయవచ్చు ఈ వారమంతా కూడా ఈ రంగాలలోని వారికి విశేషంగా వైద్య రంగంలో ఉండేటటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది అనే చెప్పుకోవాలి మీనరాశిలో జన్మించిన వారు ఈ వారమంతా కూడా మంచి ఫలితాలు రాబట్టే నిమిత్తమై పాటించవలసిన పరిహారాలలో ఈ వారంలోని గురువారం నాడు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మరీ పసుపు రంగులో ఉండే తీపి పదార్థాలను అందరికీ పంచిపెట్టాలి మామిడి పండ్లను దానమిచ్చిన పసుపు రంగులో ఉండే లడ్డూలు లేక జిలేబీలు ఇతర తినుబండారాలను అందరికీ పంచిపెట్టిన మంచి ఫలితాన్నే రాబట్టుకోగలుగుతారు 10 మందికి సహాయం చేసే విధంగా మామిడి మొక్కను నాటి సంరక్షణ చేస్తే కూడా మీనరాశిలో జన్మించిన వారికి చక్కటి ప్రయోజనం ఉంటుంది ఇవి జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువు ఆరంభమైన నేపథ్యంలో ఈ వారమంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారు పాటించవలసిన పరిహారాలు పరిష్కార మార్గాలు గ్రహఫల బలాలు ఇలా ఉన్న నేపథ్యంలో
మళ్ళీ కలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు। శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం। వాస్తుశాస్త్రంలో ప్రహరీ గోడలకు సంబంధించినంత వరకు ఏ విధమైన విధి విధానాలు చాలా చక్కటి యోగాన్ని ఇస్తాయో తెలుసుకున్నాం। అలాగే ప్రహరీ గోడ గేట్ల విషయంలో మనం పాటించవలసిన వాస్తు నియమాలు ఏమిటో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది। ఇల్లంతా కట్టారు, చక్కగా ప్రహరీ పెట్టారు, ప్రహరీకి గేట్లు పెట్టేటువంటి విషయంలోనే కొంతమంది తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు। ఈ గేట్ల విధి విధానాల్లో పాటించవలసిన వ్యవహార రీత్యా ఏం చేస్తే బాగుంటుంది, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకం గేట్లు అందాన్ని మనకు ప్రసాదిస్తాయి, గేట్ల డెకరేషన్ లో కూడాను శుభం క్షేమం అనేటువంటి గుర్తుగా ఐ గుర్తు గేట్లు ఐశ్వర్యదాయకంగా మనం గుర్తుపెట్టుకోవాలి। ప్రహరీ గేట్ల ఉచ్చ నీచ అనేటువంటి స్థానాల్ని గుర్తించాలి। ప్రహరీ గేట్లు పెట్టేటప్పుడు ఉచ్చ స్థాయి నీచే స్థాయి అని చెప్పేసి ఉంటాయి। ఉచ్చ అంటే మంచి స్థానం అండి, నీచ అంటే చెడు స్థానం అండి। ఈ యొక్క గేటు రోడ్డు ఎటువైపు ఉందో అటువైపే పెడతాం సహజసిద్ధంగా। రోడ్డు ఏ వైపు ఉన్నదో ఆ వైపుకు గేటు పెట్టాలి। అయితే స్థలానికి ఎన్ని పక్కల రోడ్లు ఉంటే అన్ని పక్కల గేట్లు పెట్టాలనేటువంటి నియమం మాత్రం లేదు। ఏమండి మా ఇంటికి ఉత్తరం వైపు ఉందండి, ఆ పడమర వైపు కూడా రోడ్డు ఉంది, మరి రెండు వైపులా గేట్లు పెట్టుకోవాలంటే పెట్టాల్సిన పని లేదు। మీరు సింహద్వారం ఎటువైపు అయితే పెట్టారో అటువైపే గేటు పెట్టుకోండి। ఉత్తర దిశలో ఇళ్ళు నిర్మాణం చేసేటువంటి వారు గేట్ల విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పెద్ద నియమం ఏంటంటే, ఈశాన్యంలో పెద్ద గేటు ఉంచి సింహద్వారానికి ఎదురుగా చిన్న గేటు పెట్టుకోండి, వాయువ్యంలో గేటు మాత్రం రాకూడదండి। వాయువ్యంలో గేటు పెట్టారో చాలా అనర్థదాయకమైన ప్రభావం వస్తుంది ఉత్తర దిశలో గృహ నిర్మాణం చేసినటువంటి వారికి। రోడ్లు తూర్పుకి ఉత్తరం వైపు ఉన్నప్పుడు రెండు గేట్లు కూడా పెట్టడం మంచిది। ఇప్పుడు మీకు రోడ్లు గనక తూర్పు ఉత్తరం వైపు ఉన్నాయనుకోండి మీ ఇంటికి, అది చాలా మంచి స్థలం కదా, అట్లా ఉండటం అనేది దాన్ని ఈశాన్యం బిట్ అంటారు, దానికి మాత్రం రెండు వైపులా గేట్లు ఉంచుకోవడం చాలా మంచిది। ఉత్తర పడమల రోడ్లు ఉన్నప్పుడు ఉత్తరానే గేట్లు పెట్టుకోవడం చాలా మంచిది, కుబేరస్థానం। తూర్పు ఈశాన్యం గేటు వలన పుత్ర సంతతి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది, వివాహాది శుభకార్యాలు బాగా జరుగుతాయి, ఉద్యోగ ఉన్నతి ఆయుష్ కూడాను పెంపొందుతుంది। అదే తూర్పు ఆగ్నేయ గేటు వలన విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి, తూర్పు ఆగ్నేయ గేటు అన్నదాయకం। ఉత్తర దిక్కు గేటు ప్రహరీకి ఉత్తర మధ్య నుండి ఉత్తర ఈశాన్యం వరకు ఉన్న భాగంలో ఎక్కడ పెట్టినప్పటికీ కూడా ఇబ్బంది లేదు, ఉత్తర ఈశాన్య గేటు అధిక లాభాన్ని ప్రసాదిస్తుంది అంటోంది శాస్త్రం। ఉత్తరం మధ్యలో గేటు ఉంటే ఉత్తర ఈశాన్య గేటు తప్పనిసరిగా ఉంచాలి, ఉత్తరం మధ్య చిన్న గేటు ఈశాన్యంలో పెద్ద గేటు కూడా ఉంచటం సర్వవిధ శ్రేయోదాయకం। గృహానికి ఉత్తర ఈశాన్య సింహద్వారం మంచిని కలిగిస్తుంది అంటోంది శాస్త్రం, అయితే దాని ఎదురుగా ఉండేటువంటి ప్రహరీ గేటు ఉత్తర వాయువ్యంలోకి వెళ్ళనే వెళ్ళకూడదు। ఉత్తర ఈశాన్యం గేటు వలన ధనయోగం మంచి ఉన్నతమైనటువంటి గౌరవం కీర్తి పెరుగుతాయి, ఉత్తర వాయువ్య గేటు అనర్థాలకు హేతు అవుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ బాగా వాస్తుశాస్త్రంలో గుర్తుపెట్టుకోవాలి। అలాగే దక్షిణ దిశ, దక్షిణ దిశ వైపు గేటు దక్షిణం మధ్య నుండి దక్షిణ ఆగ్నేయం వరకు ఎక్కడైనా సరే ఉంచవచ్చు, దక్షిణ ఆగ్నేయం గేటు దక్షిణ మధ్య గేటు రెండు మంచివే, ఇలా రెండు గేట్లు కూడాను పెట్టాలి అనుకున్నప్పుడు
ఆగ్నేయంలో పెద్ద గేటు పెట్టుకోండి, దక్షిణ మధ్యలో చిన్న గేటు ఏర్పాటు చేయటం వల్ల ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే పడమర ప్రహరీ గేటు, పడమర వైపు ప్రహరీ గేటు పెట్టేటువంటి విధి విధానంలో పడమర మధ్య భాగం నుంచి పడమర వాయువ్యంలోపు ఎక్కడైనా సరే గేటు పెట్టుకోవచ్చు. పడమర మధ్య కన్నా వాయువ్య గేటు అనేటువంటిది చాలా ఉత్తమోత్తమం అని చెప్పేసి గ్రహించండి. ప్రధాన ద్వారం ఎదురుగా గేటు పెట్టినప్పుడు అది పడమర మధ్యలోకి వస్తే పడమర వాయువ్యం మరొక గేటును పెట్టాలి. అంటే వాయువ్యంలో చిన్న గేటు, సింహద్వారానికి ఎదురుగా పెద్ద గేటు ఉంచుకోవచ్చు, తప్పులేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ పడమర నైరుతి వైపు మాత్రం గేటు పెట్టనే పెట్టకూడదు. నైరుతి దిశలో గేటు పెడితే ఇంకేముంది, అన్ని విధాల నష్టదాయకమైన ప్రభావాన్ని చవిచూడాల్సి వస్తుంది. గేట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. గేటు ఎదురుగా ఇంటి యొక్క పిల్లర్ స్తంభం అసలు పడనే పడకూడదు గేట్లోకి. గేటు పెట్టినప్పుడు పిల్లర్ పడకూడదండి గేట్లోకి, అలా కనుక పడితే చాలా అనర్థాలు వస్తాయి, అనారోగ్య సూచనలు ఉంటాయి. గేటు ఎదురుగా గొయ్యి, నుయ్యి, బోరు ఇవన్నీ కూడా పనికిరావు. డ్రైనేజీ మ్యాన్ హోల్ కూడాను పనికిరాదు. గేటు ఎదురుగా డ్రైనేజ్ మ్యాన్ హోల్ కూడా పనికిరాదు. గేటు ఎదురుగా చెట్లు ఉండకూడదు. గేటు ఎదురుగా చెట్లుంటే వృక్షవేదాదోషం అంటారండి, చాలా నష్టాలు వాటిల్లుతాయి. సింహద్వారంలోకి పెద్ద వృక్షం యొక్క మధ్య మాను మీ ఇంటి సింహద్వారం మధ్యలో పడితే ఆ ఇంట్లో శాంతి అనేది ఉండదు, అనేక రీతుల్లో నష్టాలు ఏర్పడతాయంటోంది శాస్త్రం. దిమ్మెలు కూడా ఉండకూడదు. గేటు ఎత్తు ప్రహరీ కంటే ఎత్తు ఉండరాదు. గేటు ఎత్తు ప్రహరీ కంటే ఎత్తు ఉండకూడదు. అంటే గేటే ఎత్తుగా పెట్టి ప్రహరీ తక్కువదనుకోండి, ఆ ఇంట్లో డబ్బులు నిలవు, మానసిక అశాంతి వస్తుంది, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. గేటు దిమ్మెల తర్వాత కొంత గోడ ఉండాలి, ఆనించి ఉండకూడదు. గేటు దిమ్మెలు తర్వాత కొంత ఖాళీ ఉండాలి. మూలల్లో గేటు దిమ్మె రాకూడదు, పూర్తిగా మూలల్లోకి గేటు దిమ్మె రాకూడదు. గేటు ఎదురుగా ఇంటి గోడ నిలువుగా రాకూడదు. ఇవన్నీ కూడా గేట్ల విషయంలో పాటించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికలు. గేట్లు విషయ అవగాహన కోసం ఏది మంచి ఏది చెడు అనేటువంటిది బాగా గమనించండి. మంచి గేట్లు ఏంటి అని చెప్పేసి ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం. మంచి గేట్లు ఏంటి, ఎక్కడైనా సరే మంచి గేట్లు అనేటువంటివి ఏమిటి? ఉత్తర ఈశాన్యం గేటు మంచిది, తూర్పు ఈశాన్యం గేటు మంచిది, దక్షిణ ఆగ్నేయం గేటు చాలా మంచిది, పడమర వాయువ్యం గేటు చాలా మంచిది. ఇక చెడు గేట్లు ఏంటండి, ఉత్తర వాయువ్యం గేటు, తూర్పు ఆగ్నేయం గేటు, దక్షిణ నైరుతి గేటు, పడమర నైరుతి గేటు. ఇవన్నీ చెడు ఫలితాన్ని ఇస్తాయి. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకొని మీ ఇంటి కాంపౌండ్ వాళ్ళకి కట్టిన తర్వాత గేట్లు అమరిక విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా చక్కగా గనక ఎవరైతే పాటిస్తారో ఆ ఇంట్లో నివసించేటువంటి వారికి ఐశ్వర్య సిద్ధి, ఆరోగ్య ప్రాప్తి కలిగి తీరుతుంది. కాంపౌండ్ వాళ్ళకంటే గేటు మాత్రం ఎత్తుగా ఉండకూడదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా గృహానికి అందం మరింతగా పెంపొందించేందుకు వివిధ రకాలైన గ్రిల్సు, జాలీలు కూడా ఉపయోగిస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇవి ఇనుము కావచ్చు, ఇత్తడి కావచ్చు, స్టీలు కావచ్చు, రాగి కావచ్చు, వీటన్నిటిలో కూడాను తయారవుతున్నాయి. వీటిని ఉపయోగించడంలో ఆకారం, రంగులు మొదలైన విషయాల్లో కూడాను వాస్తు దృష్ట్యా ఆలోచించి నిర్ణయం గనక తీసుకున్నట్లయితే మీ గృహంలో అద్భుత అదృష్ట శక్తి వచ్చి తీరుతుంది. కలర్స్ వేసే విషయంలో కూడాను వాస్తు పాటించాలి. ఇష్టం వచ్చినట్టు గేట్లకి కలర్స్ వేయకూడదు. ఏ కలర్ వేస్తే ఎటువంటి సౌఖ్యం, ఎటువంటి సుఖం వస్తుందో కూడా తెలుసుకోవాలి. గేటు, గ్రిల్లు, జాలీలు
నిర్మించేటప్పుడు ప్రధానంగా చూడవలసింది ఆ డిజైన్లు. ఇష్టమొచ్చిన డిజైన్లు ఉండకూడదండి. పిచ్చి పిచ్చి డిజైన్లు కనుక వేస్తే మన శరీరంలో రుగ్మతలు ప్రారంభమవుతాయి. అవి సాధారణంగా వంకర టింకరగా ఉండకూడదు. జాలీలు పెట్టేటప్పుడండి గేట్లకి వంకర టింకర జాలీలు పెట్టకూడదు. ఒకవైపు ఎక్కువ వాలినట్లు ఉండకూడదు. ఒక క్రమంగా ఉండాలి. ఆ గేట్లకి పెట్టేటువంటి డిజైన్లు కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. కళ్ళకు బాధ కలిగించేవిగా ఉండకూడదు. డిజైన్ల లోపం వలన గాయాలు తగిలే ప్రమాదం ఉంది. ఇంటి యజమాని బయటికి వెళ్ళాడు, ఏదో చిన్న దెబ్బ తగులుతూ ఉంటుంది. ఎందుకంటే మీ ఇంటికి పెట్టినటువంటి గేట్ల డిజైన్లో తప్పు ఉందన్నమాట. అలాగే వీలైనంత వరకు జామెట్రీని అనుసరించి, రేఖాగణితాన్ని అనుసరించి డిజైన్ చేయటం మంచిది. చూడగానే సామరస్యం, సంతులనం అనేటువంటివి తప్పనిసరిగా జరిగి తీరాలి. గ్రిల్స్ సహజ సిద్ధంగా ఇనుమితో చేయబడినవి కనుక నలుపు రంగు వాడటం సమంజసంగా చెప్తాం. డిజైన్ పూలు, ఆకుల వంటి ఆకారాలు నిర్మాణంలో రాగిని వాడటం చాలా అందంగా కనిపిస్తాయి. అదృష్టకరమైన శక్తితో వృద్ధి ఉండే విధంగా గేట్ల నిర్మాణం చేసుకోవాలి. ఎక్కువ పడమర దిశలో ఉపయోగించే ప్రయత్నం చేయండి. గేటు గ్రిల్లు దక్షిణ దిశలో పెట్టాల్సి వస్తే దానికి ఎరుపు నారింజ రంగులు వేయండి, చాలా యోగాన్ని ఇస్తాయి. ఈశాన్యం వైపు తూర్పు దిశలో ఇనుము మొదలైన ధాతువులు ఉపయోగించేటప్పుడు వీలైనంత తేలికగా తయారు చేయాలి. డిజైన్స్లో కొంత గ్లాసు, టైల్సు కలిసేటట్టుగా చేయటం ఉత్తమం. దీనివలన ఈ దిశ శక్తిత్వం పెరుగుతుంది సుమా అంటోంది వాస్తుశాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు జ్యేష్టమాసం శుక్లపక్షం తృతీయ పునర్వసు నక్షత్రము ఆదివారము. ఈరోజు రంభావ్రతము అని ఒక వ్రతం చేస్తారు. అదేవిధంగా పునర్వసు నక్షత్రము రామ సంబంధమైనటువంటి నక్షత్రము. శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణము ఈ రోజున చేయటము, రామాయణంలో చెప్పబడినటువంటి సీతారాముల పట్టాభిషేక సర్గ కానీ, సీతారామ కళ్యాణోత్సవ సర్గ కానీ ఈ రోజున పారాయణం చేయటం ద్వారా ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కలహములు కావచ్చు, లేకపోతే ఎడబాటు కావచ్చు, ఇవన్నీ తొలగిపోయి సఖ్యత కానీ అనురాగం కానీ వృద్ధి పొందుతుంది అని మన పెద్దలు మనకు చెప్పినటువంటి రహస్యం. పునర్వసు నక్షత్రం వచ్చినటువంటి రోజున ఇంట్లో సీతారామ కళ్యాణ సర్గ లేకపోతే రామ పట్టాభిషేక సర్గ ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి పారాయణం చేసి శ్రీరామచంద్రమూర్తికి చక్కగా ఏదైనా మంచి నివేదన చేస్తే ఆ ఇంట్లో గృహ సంబంధ ఛిద్రములన్నీ తొలగిపోయి సుఖప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది మనకు పెద్దలు చెప్పినటువంటి ఒక మార్గం. ఇక సదాచార విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా సౌరమానం ప్రకారంగా మాసముల పేర్లు తెలుసుకోవాలి. ఇప్పుడు చాంద్రమాన రీత్యానైతే మనకు చైత్రము, వైశాఖము, జ్యేష్టము ఎలాగైతే ఉంటాయో తమిళనాడు దగ్గర నుంచి ఈ ప్రాంతం అంతా సౌరమానాన్ని అనుసరిస్తారు. అందుకే వారు మేషమాసము, వృషభ మాసము, మిథున మాసము, కర్కటక మాసము, సింహమాసము, కన్యామాసము, తులామాసము, వృశ్చిక మాసము, ధనుర్మాసము, మకర మాసము, కుంభమాసము, మీనమాసము. అంటే సూర్యుడు ఏ రోజున ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించినటువంటి మాస నామముతో ఆ నెల రోజులు జరుగుతాయి. దీనిలో మనకు బాగా తెలిసినటువంటిది ఏమిటి, సూర్యుడు ధనుస్సులో ప్రవేశిస్తే డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ దాకా దాదాపుగా ధనుర్మాసం అందరికీ తెలిసినటువంటిది.
కాబట్టి ఇదే విధంగా 12 మాసములకు 12 రాశుల పేర్లు సౌరమానంలో మనకు కనిపిస్తాయి. ఇది గమనించండి. స్వస్తి. రామానికి ఎనిమిది దిక్కుల ఎనిమిది సోమేశ్వరాలు ఉన్నాయి. సోమేశ్వరము అంటే చంద్రప్రతిష్ట. చంద్రప్రతిష్ట అయిన ఎనిమిది దేవాలయములు పరివేష్టించి ఉన్నటువంటి ఒక్క సూర్యప్రతిష్ట అయినటువంటి శివలింగం ఉన్న క్షేత్రము భారతదేశం మొత్తం మీద దక్షారామం ఒక్కటే. అక్కడ గోదావరి కాదు, సప్తగోదావరి మహాతీర్థం. అది తీర్థములకన్నిటికీ తీర్థరాజం. ఏమి అదృష్ట విశేషం! ఎంత జాగ్రత్తగా అక్కడ వ్యవస్థ అంతా భక్తుల కోసం అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎందుచేత అంటే మరి సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం అన్నారు భీమకర్ణంలో. అన్ని తీర్థములలోకి ఉత్తమోత్తమైన తీర్థం ఏది అంటే సప్తగోదావరి. సప్తర్షులు లాక్కొచ్చారు ప్రార్థన చేసి. ఋషులకు రాక్షసులకి పెద్ద జగడం జరిగింది దాన్ని తీసుకొచ్చేటప్పుడు. ఆ దక్షారామ క్షేత్రంలో సూర్యుడు ప్రతిష్ఠ చేశాడు శివలింగాన్ని. ప్రతిష్ఠ చేస్తే దానికి ఎనిమిది దిక్కులా కూడా ఎనిమిది చంద్రప్రతిష్ఠ అయినటువంటి సోమేశ్వరములు అన్న పేరుతో శివలింగాలు ఉన్నాయి. మీకు నేను ఉదాహరణ చూపించాలి అంటే దానికి తూర్పున కోలంక అని ఒక క్షేత్రం, అక్కడ సోమేశ్వరం అంటారు, కోలంక సోమేశ్వరం. దానికి పక్క నుంచి ఇలా ఆగ్నేయం వైపుకి వచ్చామనుకోండి, వెంటనే అక్కడ దంగేరు అని ఒక క్షేత్రం, అక్కడ సోమేశ్వరం. దాని పక్క నుంచి దక్షిణానికి వచ్చామనుకోండి, కోటిపల్లి, కోటిపల్లి అంటున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి ఏది చేసినా కోటి రెట్లు ఫలితం ఇస్తుంది. కోటిపల్లి, ఒక్క గోవునిస్తే కోటి గోవులు ఇచ్చినట్టు, ఒక్క తుమ్మి పువ్వు వేస్తే కోటి పువ్వులు వేసినట్టు, ఒక్క స్నానం కోటి స్నానాలు, ఒక్క ప్రదక్షిణం కోటి ప్రదక్షిణాలు, ఏదైనా కోటి చేత గుణింపబడుతుంది కాబట్టి కోటిపల్లి. దానికి దక్షిణాన కోటిపల్లి ఉంది. నైరుతికి వచ్చేటప్పటికీ కోరుమిల్లి, కోరుమల్లి అంటారు, కోరుమల్లి అది ఒక సోమేశ్వరం. మళ్ళీ పశ్చిమానికి వచ్చారనుకోండి, పులుగుర్తు అంటారు, పులుగుర్తు ఒక సోమేశ్వరం. వాయవ్యానికి వచ్చారనుకోండి, వెల్ల, వెల్ల ఒక సోమేశ్వరం. ఉత్తరానికి వెళ్ళారనుకోండి, చొల్లంగి ఒక సోమేశ్వరం. ఈశాన్యానికి వెళ్ళారనుకోండి, పలివెల ఒక సోమేశ్వరం. ఇప్పుడు ఎనిమిది దిక్కుల ఎనిమిది సోమేశ్వరాలు. నిజంగా మీరు ఆలోచించండి, ఈ పుష్కర సమయంలో గోదావరి స్నానమే అంత గొప్పదైతే సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం అక్కడ ఎవరున్నారు అంటే సమస్త దేవతలకు అధినాథుడు, దేవతా చక్రవర్తి. అందుకు కదా అంటాం, శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణరత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూఢ సకరుణనయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అని పిలుస్తాం. దేవతా సార్వభౌముడైన అటువంటి శంకరుడు దేవతా సార్వభౌముడు దక్షారామంలో కొలువయ్యుంటే ఎనిమిది సోమారామములు ప్రవేశించి ఉన్నాయి. పక్కన ఏడుగురు ఋషులు సప్తర్షులు తీసుకొచ్చినటువంటి సప్తగోదావరు. అసలే పుష్కరం. అసలు సప్తగోదావరిలో స్నానం చేస్తే మిగిలిన నదులకు చెప్పిన స్నానమంత్రం అన్వయం అవుదాం. అక్కడికి వెడితే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు, నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే. భవస్వరూపం కదూ ఈ సప్తగోదావరి, నువ్వే భీమనాథ. ఎందుకంటే అక్కడ మెట్లుంటాయి, అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా వెనక్కి తిరిగి చూస్తే భీమనాథుడి లింగం కనబడుతుంటుంది. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపాం ధనగ్నయేతుభ్యం ఏదో మజ్జనామి హరత్వయి. నేను నీయందే మునుగుచున్నాను హరా అంటూ, ఆ నీరు ఇంకొకటి కాదు, ఆ సప్తగోదావరి నువ్వే. పాపాం ధనగ్నయే తుభ్యం, ఇది పాపములు అనబడేటటువంటి ఇంధనమునకు అగ్ని. అక్కడ బోలెడంత పెట్రోల్ ఉందనుకోండి, అగ్గిపుల్లి లాగిస్తే భగ్గన పడిపోతుంది. పాపములకు ఇంధనము వంటిది, పాపమనబడేటటువంటి ఇంధనమునకు అగ్ని వంటిది సప్తగోదావరి. అటువంటి సప్తగోదావరిలో పుష్కరాల్లో స్నానం చేసి దక్షారామ క్షేత్రంలో ఒక్కసారి స్నానం చేసి దర్శనం చేసుకుని
ఒక్కరోజు ప్రయాణంలో ఎనిమిది సోమక్షేత్రాలని చూడొచ్చు. ఎనిమిది దిక్కుల ఉన్నటువంటి క్షేత్రాలని చూసి వెళ్ళాడనుకోండి, అది పుష్కరం, సప్తగోదావరం, ఇన్ని చోట్ల కోటిపల్లి దగ్గర కూడా మళ్ళీ గోదావరి కనపడుతుంది. స్నానం చేసి ఎనిమిది ప్రదక్షిణం చేశాడనుకోండి, అసలు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అద్భుతం ఒకటి గోదావరి పుష్కరాల్లో మనకు యోగ్యముగా ఉన్నది. కానీ తెలియాలా వద్దా? అందరికీ అందరికీ తెలియాలా. అది అలా ఉండడం ఒక ఎత్తు, అలా వెళ్ళి దర్శనాలు చేసుకుని వెళ్ళడానికి, అలా స్నానాలు చేయడానికి వ్యవస్థ ఉండాలా? దానికి కావలసినటువంటి సదుపాయం ఉండాలా? ఇది దేశకాలముల యందు నీతి కాలమే ఉంటుంది. ఏదో ఎప్పటికీ ఉంటుందండి అంటే పర్వాలేదు, కొంతకాలమే ఉంటుంది. ఉన్నప్పుడు ఆ లోపల మరి అందరం ఆ అవకాశం అందిపుచ్చుకునే అవకాశం ఉండాలి. ఆ అదృష్టాన్ని మనం పొందాలి. పక్కన ఉన్న నది, ఈ సప్త ధాతువులు ఆవిడ వల్లే కదండి ఏర్పడ్డాయి. ఆ నది వంక చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. అమ్మా నీ అనుగ్రహంతో కదమ్మా అన్నం తింటున్నా, నీ వల్ల కదమ్మా పంట పండింది, ఈ నీరు కదమ్మా తాగి శరీరం ఇంత పెరిగింది, ఈ నీరు తాగి కదమ్మా విషయాలు జ్ఞాపకం ఉన్నాయి, అమ్మా నీకు నమస్కారం అంటే ఆ గోదావరి కనబడితే. అందుకే భీమఖండంలో మాట అంటారు, గోదావరి 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 అనిడి గుణవంతునకున్ గోదావరి తల్లి చేకూర్చదవమ్మ భవ్య శుభములెల్లన్ అంటారు. రోజుట నిద్ర లేచి ఒక్కసారి గోదావరి 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 అంటే చాలు, వాడికి కావలసిన సమస్త శుభములను ఆ గోదావరి నదికి అధిష్టానమైనటువంటి తల్లి చేకూరుస్తుంది. అంతటి అదృష్టహేతువు అటువంటి గోదావరి. అటువంటి గోదావరి నదికి పుష్కరాలు వస్తుంటే ఆ పుష్కరాలు అనుభవించడం అంటే ఇంతమంది దేవతల అనుగ్రహాన్ని పొందడం అంటే మాటలండి. అది శరీరంతో ఉండడం ఒక అదృష్టం. ఆ పుష్కరాలు రావడానికి కొద్ది కాలం ముందే శరీరం వదిలిపెట్టిన వాడికి అదృష్టం ఏది పాపం? శరీరంతో ఉన్నాం ఒకటి, ఈ ప్రాంతంలో ఉండి ఆ నదీ జలాలు తాగి బ్రతికాం. అన్నిటిని మించి నాకు తెలిసినంతవరకు బహుశ గోదావరి నది ఒడ్డున విందటువంటి పరమ ప్రాచీనమైనటువంటి క్షేత్రములు మీకు బహు తక్కువ నదుల విషయంలో మాత్రమే కనపడతాయి. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా? తూర్పుగోదావరి జిల్లాలోనే కుండలేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది. నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను. వెళితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు, కుండలేశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని అడిగాడు. సరే ఏదో చేశానండి చెప్పాను అనుకోండి. చాలామంది కుండలేశ్వరం చూడకుండా కాశీ వస్తారు ఎందుకండి అన్నాడు. ఆయన అన్నాడు, కాశీలో ఉన్న మేము కుండలేశ్వరం దర్శనానికి వస్తాం, అక్కడ ఉన్నవాళ్ళు కుండలేశ్వరం దర్శనం చేయకపోతే ఎలా అన్నాడు. మార్కండేయ స్తుతిలో చంద్రశేఖరాష్టకంలో ఉంది కుండలేశ్వరుడు గురించి, కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత అని మార్కండేయుడు స్తవం చేశాడు. ఇప్పటికీ శివలింగం యొక్క పైభాగం మకరకుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అందుకు కుండలేశ్వరం. నిజంగా అక్కడ గోదావరి ప్రవాహం ఉంటుంది పరమాత్మత. కొంతమంది ఔత్సాహికులు అంత గొప్ప క్షేత్రం పుష్కరాలు వస్తున్నాయని, ఈ మధ్య అక్కడ ఉన్నటువంటి స్నానఘాట్ సరిగ్గా లేకపోతే దాన్ని పునర్నిర్మాణం చేశారు. చక్కగా అందరూ భక్తులు వెళ్ళి స్నానం చేసుకుని సంధ్యావందనాదులు చేసుకుని ఉపయుక్తంగా దాన్ని అనుభవించడం కోసం వాళ్లే పునర్నిర్మాణం చేశారు కూడా. మంచిదే, నేనేం దోషం అంటలేదు. అన్నీ ప్రభుత్వమే చేయాలని ఎక్కడుంది? ప్రభుత్వం మాత్రం ప్రజల కోసమే చేస్తుంది, ప్రజల సహాయంతో చేస్తుంది. ప్రభుత్వానికి బాసటగా నిలబడవలసింది మనం కాదు. అయినప్పుడు కొన్ని కొన్ని మనం స్వీకరించేటువంటి అదొక గొప్ప అదృష్టం. అటువంటి సమయంలో ఒక స్నానఘాట్ కట్టడం కన్నా అదృష్టం ఏముంటుంది? అసలు నిజానికి ప్రజలకు అవకాశం ఇవ్వాలి కూడా, పునర్నిర్మాణం చేసేవాళ్ళు ఉంటే చెయ్యవచ్చు. వాళ్ళు చేసే అదృష్టాన్ని పొందుతారు ప్రజలు. ఆ అదృష్టం పొందడం ప్రభుత్వానికి కూడా చాలా అదృష్ట విశేషమే కదూ, ఇంకా దగ్గరవుతారు ప్రజలు ప్రభుత్వాలు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి కుండలేశ్వర క్షేత్రం అవతల ఎటువంటి క్షేత్రం మనకి కాళేశ్వరం. ఒక్క పీఠం మీద రెండు శివలింగాలు, యమధర్మరాజ ప్రతిష్ఠ లింగం, పక్కన అద్భుతమైనటువంటి గోదావరి ప్రవాహం. అసలు ఒకటా రెండా, ఇన్ని క్షేత్రములతో కూడుకున్నటువంటి గోదావరి ప్రవాహం. ప్రస్తుత విపత్కర పరిస్థితులను అనుకూలంగా మరల్చుకోవటానికి ఏం చెయ్యాలి?
సోమవారం నాడు ఏ దేవత ఆరాధన చేస్తే మానసిక శాంతి పెరుగుతుంది? కుటుంబ సౌఖ్యం ఏ విధంగా వృద్ధి పొందుతుంది? ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి? అదృష్టకరమైనటువంటి ప్రభావంతో మీరు ఎల్లకాలం జీవించడానికి మీ ఇంటి సింహద్వార విషయంలో పాటించవలసిన నియమాలు ఏమిటి? కాలమంత బలమైనటువంటి స్వరూపము లోకంలో ఇంకోటి లేదు. దాన్ని ఆపగలిగిన వాడు లేడు, వెళ్ళిపోతే వెనక్కి తేగలిగిన వాడు లేడు, వెళ్ళిపోతుంటే వెళ్ళవద్దని పట్టుకుని నిగ్రహించగలిగిన వాడు లేడు.